Nelluru Rural MLA Kotamreddy Sridhar Reddy Niyojaka Vargamlo Sudigali Paryatana Chestunnaru. 2024 Ennikalu Nisabda Viplavamani Tsunamiga Abhivarninchaaru. 57% Otlato 160 Seatlu TDP Janasena Gelavabothundani Telipaaru. Prajalu Oke Okka Aakankshato Unnarani Jagannu Marchalani Eduru Chustunnarani Annaru. YCPlo Ticketla Avakasam Labhinchani Varu Congress Vaipu Chustunnarani Telipaaru. YS Sharmila Valla, Jagan Ku Teevra Nastam, Jaragabothundantunna MLA Kotamreddy Sridhar Reddy Tho, Maa Nelluru Correspondent Rajesh Face to Face. Nenu Prajapaksham Antaru, Nelluru Rural MLA Kotamreddy Sridhar Reddy. Chappandi, ee roju meeru 33 rojula program pettukunnaru, okale ontari anatuvanti karyakramanni, enni rojulu poorthi ayindi, prajala spandana ela undi? Inka poorthi kaledu, tufan karananga, pandagala karananga, itaratra party karyakramala drushtya, konni rojulu viramam vachindi, malli prarambhicham. Rural newsorganlo, wakade wantriga, prati wakarni kalustu, wari pranta lagu itu, wari akang shel tulskuntu, nenu, panjastu guna, adewi danga, Telugu Desam Party naikulu, Telugu Desam Party cluster incharjulu, unit incharjulu, booth incharjulu, naikulu, ekade kakkada, ililu terutu onar, inte kakunda, na kutumbu sabilu, na bari gani, na idra kumartel goda, ililu terutu onar, prajallo terutu onapudu, okadbutuena spandana, prajallo utlo ninci. అనేక దగ్గర్ల ఎక్కువ చోట్ల వినపడే మాట ఏమిటంటే ఈసారి ఓటేసేది తెలుగుదేశం జనసేనకే ఈసారి ఓటేసే తెలుగుదేశం జనసేనకే అన్న మాట ప్రజల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే దాని అర్థం ఈసారి ఓటేసేది తెలుగుదేశం జనసేనకే అంటే గతంలో ఏలేదనే ఆ మాట విపరీతంగా వినపడుతోంది ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిశ్శబ్ద విప్లవం అని కూడా దీన్ని అనలేం దీన్ని ఒక సునామీ రాజకీయ సునామీగా వర్ణించవచ్చు బహిరంగంగా అందులో ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న వేళ ఎక్కడా ప్రజలు లెక్క కూడా చేయకుండా బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు వ్యాపారస్తులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎక్కడికక్కడ సహకరిస్తూ ఉన్నారు ఆ దారిని వెళుతూ ఉంటే ఆటోల్లో స్కూటర్లలో నడిచి బస్సుల్లో వెళ్లే వాళ్ళ స్పందన కూడా అద్భుతంగా ఉంది రాష్ట్రంలో నేను గతంలో చెప్పినట్టు మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా 57% ఓట్లు 160 MLA స్థానాలతో తెలుగుదేశం జనసేన ఘనవిజయం సాధించబోతుంది ప్రజల ఆకాంక్ష మార్పు రావాలా తెలుగుదేశం జనసేన గెలవాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నీ ఏకదాటిగా జరగాలంటే ఒక్క చంద్రబాబు గారితోనే సాధ్యం అన్న మాట ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది మీరు ఏడాది క్రితమే చెప్పారు రాష్ట్రంలో మార్పు రాబోతుంది ప్రజా వ్యతిరేక పాలన అని ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కావచ్చు ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ మారిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డిని నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నారు మీరు ఏ విధంగా చూడొచ్చు మీరు గమనించండి ఇటీవల 4 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడే మాటలు ఏడాది ముందే నేను మాట్లాడి ఉన్నా మీరు ఆ మాటలు విన్నట్లయితే ఏడాది ముందే నేను మాట్లాడిన మాటల్ని ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు ఆనాడు నా నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఈనాడు ఇంకా ఎక్కువగా జగన్ గారి గురించి ప్రభుత్వ వ్యతిరేక పాలన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమిటంటే ఎమ్మెల్యేలని మార్చాలా ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం లేదా కొంతమందికి టికెట్లు ఇవ్వకూడదని కానీ ప్రజల ఆకాంక్ష అది కాదు ప్రజల ఆకాంక్ష జగన్ గారిని మార్చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు వద్దు అని ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు కాబట్టి జగన్ గారిని మార్చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు వద్దు అన్న భావన ప్రజల్లో ఏర్పడిన తర్వాత ఇది ఒక ప్రజా సునామీ దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మళ్ళీ చెప్తున్నా 160 ఎమ్మెల్యే స్థానాలు 57% ఓట్లతో తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతుంది ఈరోజు చూడొచ్చు ఈరోజు ఒకడే ఒంటరిగా చేసినటువంటి ఒక కార్యక్రమం ఈరోజు సునామీ లాగా ఈరోజు ఆయన నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం అంతా కూడాను ఈరోజు కనిపిస్తుందని చెప్పి ప్రజలందరూ కూడాను ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాల్ని నేను గతంలో విభేదించినప్పుడు నన్ను విమర్శించినటువంటి వాళ్ళు ఈరోజు అంతకంటే ఎక్కువ కూడా విమర్శిస్తూ ఈరోజు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంటున్నారు టీడీపీ జనసేన అవకాశం దక్కని వారు ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డికి అయితే పూర్తిగా ప్రమాదం పొంచి ఉందని చెప్పి కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది వీడియో చేసిన భాషతో రాజేష్ టీవీ5 నెల్లూరు